हाय फ्रेंड्स, वेलकम टू दित्य भार्गव व्लॉग्स। ఈ రోజు నేను మినపిండి చక్రాలు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। కేవలం మినపిండి, బియ్యపిండి, వాము, ఉప్పు, కారంతో మనం ఈ హెల్తీ ఐటమ్ ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చుండి। చాలా టేస్టీగా ఉంటుంది, చూడగానే తినాలనిపించేలాగా ఉంటుందండి। చాలా చాలా టేస్ట్ బాగుంటుంది। ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము। దాని కోసం మనం ముందుగా గ్లాస్ మినపప్పు తీసుకుంటున్నామండి। వాటిని బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి। ఇప్పుడు కడిగి నానబెట్టిన మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాము, పెద్దదైతే మనకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మేము పెద్దదే తీసుకున్నాము। దాంట్లో పిండి మొత్తాన్ని వేసామండి। రుచికి సరిపడినంత ఉప్పు, రుచికి సరిపడినంత కారం తీసుకోవాలి। మీరు కారం ఎక్కువ తినేటట్లయితే ఎక్కువ వేసుకోవచ్చు। ఇప్పుడు బియ్య పిండి తీసుకుంటున్నాము। ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసులు బియ్య పిండి తీసుకోండి। అప్పుడు చాలా రుచిగాను క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి। బియ్య పిండి మినపిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి। ఇప్పుడు కొద్దిగా వాము వేసుకోవాలి। ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి। ఒకేసారి వాటర్ పోసుకుంటే పిండి లూజ్ అయిపోతుంది। మినపిండి చాలా జిగటుగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి। చిన్న పిల్లలకి వాము తినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మేము వాముని నూరి వేసాము। ఇప్పుడు కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యే లోపు చక్రాల గిద్దలు రెడీ చేసుకుందాము। ఇవి చక్రాల గిద్దల షేప్స్ అండి, 5 రకాలు ఇచ్చారు, 5 షేప్స్ ఇచ్చారండి, చాలా బాగున్నాయి। ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందేమో చూద్దాము। ఆయిల్ హీట్ అయ్యిందండి। ఇప్పుడు చక్రాల గిద్దల్లోకి ఆయిల్ పట్టించుకోవాలి। ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి ఉండలు తీసుకొని చక్రాల గిద్దల్లో పెట్టుకోవాలండి। ఇప్పుడు వేడివేడి ఆయిల్లో రౌండ్ షేప్ వచ్చేలాగా తిప్పాలి। ఈ చక్రాలు అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలాలండి, ముందుగా తిప్పకూడదు, ముందుగా తిప్పితే మనకి విరిగిపోతాయి। ఇదే విధంగా పిండి అంతా చేసుకోవాలి। చూసారు కదా, మినపిండి చక్రాలు ఇలా ఈజీగా సింపుల్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు। టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి। చూడండి ఫ్రెండ్స్, మేము అన్ని షేపులు చేసాము, మీరు ట్రై చేయండి। ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్।